నమస్కారం రాజయోగం కార్యక్రమానికి స్వాగతం తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిష్య పరంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా మనకి జాతకపరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రాజగురు గారు ఉన్నారు మరిన్ని వివరాలను గురుగారితో మాట్లాడుతూ తెలుసుకుందాం మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహం ఉన్నా సరే స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు नमस्ते राजगुरु गारु नमस्ते नमः ओम गंगणपते नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः అలాగే కాలర్ కూడా రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా కొడుకు గురించి మేడం ఓకే అండి అబ్బాయి పేరు చెప్పండి సత్యనారాయణ మేడం సత్యనారాయణ ఓకే అండి రాశి నక్షత్రం చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ డే లేదు మేడం రాశి నక్షత్రం తెలియదా తెలియదు మేడం సంవత్సరం అయితే 24 సంవత్సరాలు అవుతుంది మేడం ఓకే అండి చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయికి పెళ్లి చూస్తున్నాం మేడం ఓకే వివాహాలు సంబంధాలు చూస్తూ ఉన్నారు వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ మేడం మేడం ఆ చెప్పండి ఆ మేడం భవిష్యత్తులో సత్యనారాయణ ఎలా ఉంటాడో తప్పకుండా అండి గురుగారు మీకు వివాహం గురించి అడిగారు కాబట్టి మీకు వివాహం గురించి ముందుగా మీకు సమాధానం చెప్తారు మీరైతే చక్కగా వినండి నమస్తే అమ్మ అబ్బాయి వివాహ చింతన ప్రశ్న చూడండి సప్తమాధిపతి దశమంలో చాలా మంచి యోగం చాలా అంటే చాలా మంచి యోగం వివాహాన్ని సంబంధించి ఇక్కడ ఉండే విషయము ఎక్కడ లాభస్థానంలో కేతు అలాగే లాభస్థానమే బాధాస్థానం అక్కడనే సుబ్రహ్మణ్యేశ్వర అంటే కూజుడు ఆ గ్రహాన్ని ప్రతినిధించే ఆధిపత్యం సుబ్రహ్మణ్యేశ్వర లగ్నాధిపతికి బలము తక్కువ బలమున్నా కూడా హరించిపోయే ప్రశ్న చూడండి ఎలా ఉంది చాలా స్పష్టంగా సవ్యంగా కనబడుతుంది వేస్ట్గా హరించిపోతుంది చాలా ఇబ్బందికరంగా ఉండే ప్రశ్న సప్తమాన్ని దశమాన్ని క్షుణ్ణంగా పరిశీలించబేకవుతుంది సప్తమాధిపతి దశమ కేంద్రాన్ని పొంది చాలా బలంగా ఉండడం చాలా మంచిది కానీ లగ్నాధిపతి స్వయాన బాధాస్థానంలో ఉండడం అలాగే బాధాధిపతి అష్టమాన్ని చూపించడము ఇది బాధ అని సూచిస్తుంది వివాహానికి లగ్నాధిపతికి అంటే పృచ్ఛకుడు ఎవరు అడుగుతున్నారో అంటే సత్యనారాయణ అబ్బాయికే వివాహానికి ఇంకా మంచి బలం లేదు కాబట్టి మహాయోగాన్ని ఇచ్చే ఆధిపత్యం వహించిన గ్రహము భాగ్యాధిపతి గురుడు షష్టమ సంచారం ఇది సవ్యమైనది ఇంకా యోగం లేదు ఖచ్చితంగా అమ్మ అష్టద్రవ్య గణపతి హోమం జరిపించండి అబ్బాయికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరునికి ఒక చిన్న శాంతి చేయించుకోండి ఇంత అవుతే చాలా మంచి యోగం వస్తుంది లగ్నంలోనే సప్తమాధిపతి సప్తంలోనే చతుర్థాధిపతి అయిన శుక్రుడు చాలా మంచి యోగం ఎలా అంటే ఎంత అంటే చెప్పొద్దు ఎందుకంటే శ్రవణ నక్షత్రంలోనే శుక్రుని సంచారం జరుగుతుంది అక్కడ లగ్నంలో ఉండే చంద్రుడు ఆ నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తున్నాడు చాలా అన్యోన్యంగా ఉంటారు చాలా బాగుంటుంది అంత చేయించుకోండి అమ్మ శుభం అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి నమస్తే శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ ఓకే అండి ఆ అబ్బాయి పిల్లలు ఎప్పుడు పుడతారా అని కావాలి ఏంటండి పిల్లల గురించి అడుగుతున్నాను ఓకే అండి చెప్పండి రాశి నక్షత్రం తెలుసా నక్షత్రం భరణి నక్షత్రం మేష రాశి భరణి నక్షత్రం మేష రాశి
ఓకే అండి, సంతానం గురించి మీరు ప్రశ్న అడిగారు. శ్రవణ్ కుమార్ భరణి నక్షత్రం మేషరాశి, సంతానం గురించి మీరు ప్రశ్న అడిగారు. మీకు గురువు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామీ నమస్తేనండి. పంచమాధిపతి లాభంలో అంటే సంతానానికి చాలా మంచి యోగము, అలాగే బాధాధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో. ఇక్కడ వచ్చిన ముఖ్యమైన విషయం అంటే లాభస్థానంలో ఉండ మాంది సంతాన స్థానానికి చూస్తుంది. కాబట్టి మాంది దోషం వస్తుంది. ఈ మాంది దోషాన్ని నివారించుకోండి. ఖచ్చితంగా ఇక్కడ అలాగే పితృకారకుడు రవి కూడా అక్కడే ఉన్నాడు. అంటే పితృదోషం వస్తుంది. శ్రవణ్ కుమార్ గారి తండ్రి వాళ్ళు ఈ యొక్క దోషాన్ని నివారించుకోవాలి. ఖచ్చితంగా త్రిపిండి మోక్షనారాయణ బలి చేస్తే పితృదోషం హరించిపోతుంది. అప్పుడు సంతానం కలిగే యోగము బలంగా వస్తుంది. ఎందుకంటే సంతానాధిపతి సంతాన స్థానాన్ని చూస్తున్నాడు. బుధుడు కుంభలగ్నానికి యోగకారకుడు, ఆ పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే సంతానం కలుగుతుంది అనే విషయం. కానీ ఇవి రెండు గ్రహాల నుంచి వచ్చిన యోగము నివారించుకోవాలి. దోషం వస్తుంది, లాభం కలగట్లేదు. త్రిపిండి మోక్షనారాయణ బలిని జరిపించుకున్నారు అంటే ఖచ్చితంగా సంతాన యోగం వచ్చేస్తుంది సార్. శుభం గురుగారు. అలాగే మరొక కాలర్ కూడా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయినట్లుంది. అలాగే చాలా మంది చిన్నపిల్లలు తొందరగా అనారోగ్యం ఇలాంటి సమస్యలను ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. బాలరిష్ట దోషాలు అని అంటూ ఉంటారు. అసలు బాలరిష్ట దోషాలు అంటే ఏంటి? ఈ రోజుల్లో ఈ విషయం, బాలరిష్టము అనే విషయం చాలా సూక్ష్మంగా పరిగణించాలి. ఇది నిజం. జ్యోతిష్ చరిత్రము చూస్తే ఖచ్చితంగా దీంట్లో అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పుకుంటూనే వస్తున్నాను నేను. చూడండి, చాలా సూక్ష్మం ఉంది విషయం ఈ యొక్క జ్యోతిష్యంలో. విషయం అంటే పుట్టిన ఘడియ నుండి 4 సంవత్సరాల వరకు తల్లి యొక్క పూర్వజన్మ సూకృతం నుండి పిండానికి ఆయుష్ వస్తుంది. ఇది ఒక విషయం. రెండవ విషయము, 4వ సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు తండ్రి పూర్వజన్మ పుణ్యఫలం వలన ఆయుష్యం ఉంటుంది పిండానికి. ఇది రెండవ విషయం. అలాగే 8వ సంవత్సరం నుండి 12 సంవత్సరాల దాకా ఆ యొక్క పిండము, ఎవరు పుట్టినా ఆడ మగ అంటే శిశువు ఏదే ఉండని, తన పూర్వజన్మ సుకృత ఫలం వలన ఆయుష్యం అనేది వస్తుంది. అంటే ఆ పిండం బ్రతకాలి అంటే ఈ 3వ స్థానంలో ఎక్కడైనా ఏమైనా జరిగితే వాళ్లకు ఆయుష్యము దొరకట్లేదు అని సూక్ష్మంగా ఎందుకు స్పష్టంగా కనపడే యోగం. కాబట్టి బాలరిష్ట చిన్న వయస్సులో ఆయుష్యము నింపాలి అంటే ఇదంతా మొత్తం కారకత్వం వస్తుంది, కారణం ఉంటుంది. నేను ఈ విషయం చూస్తున్నప్పుడు మన ఊర్లో ఒక అనుభవం ఇది చెప్పడం. ఎందుకంటే 4 సంవత్సరాలలోపు ఒక పిల్లోడు బావిలో పడి చనిపోయాడు. అది క్షుణ్ణంగా పరిశీలించి చూశాను. అప్పుడు ఈ బాలరిష్టం అనేది స్పష్టంగా కనపడుతుంది. సరే చెప్పండి మళ్ళీ. కాలర్తో మాట్లాడుతూ మళ్ళీ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా పాప గురించి అండి. పాప పేరు? ఆశా ఉజ్వల. ఆశా ఉజ్వల, అవునండి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి.
రాశి వృశ్చిక రాశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పెళ్లి గురించండి. ఇప్పుడు సంబంధాలు చూస్తూ ఉన్నారా? అవునండి. ఓకే అండి, ఆశ ఉజ్వల వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం, వివాహ గురించి మీరు ప్రశ్న అడిగారు, గురుగారు మీకు తెలియజేస్తారు. శ్రద్ధగా విన్నది అమ్మా నమస్తేనమ్మా. చూడండి, సప్తమంలో నివృత్తి స్థానము అన్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో నిలబడుతున్నాడు ఈ ఘడియకు. కాబట్టి కంపల్సరిగా అమ్మాయికి ఆశ్లేషాబలి అది ఖచ్చితంగా జరిపించండి. ఆశ్లేషాబలి జరిపిస్తేనే సర్పాన్ని వేసి ఆ సర్పపటంలో 81 అన్ని రకముల జాతి, అంటే సర్పానికి చెందిన జాతులు ఉపజాతులు అన్నీ ఉన్నాయి, అక్కడ ఆహ్వానించి అవిటికి బలి పెడతారు. ఆ సర్పంలో చిన్న 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 ఇవి ఉంటాయి, ఆ రకమైన క్రమం జరుగుతూ ఉంటుంది. సర్పత్రయ మంత్రాలు అని ఉన్నాయి, ఆ సర్పత్రయ మంత్రాల నుండి అక్కడ బలి పెడుతూ ఆ యొక్క సర్ప దోషాన్ని నివృత్తి కలుగుతుంది. దానికి ఆశ్లేష బలి అంటారు, చిన్నగా చెప్పడం లేదు. కాబట్టి అమ్మాయికి ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేయించండి, ఖచ్చితంగా పెళ్లి కుదురుతుంది. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మేనక గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. పేరు? పేరు రాజు. రాజు, రాశి నక్షత్రం చెప్పండి. ఒక నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం. ఓకే. రాశి కుంభరాశి. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, కుంభరాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడండి, కానీ సక్సెస్ అవ్వట్లేదు. తప్పకుండా అండి. రాజు పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, కుంభరాశి. మీరు ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రశ్న అడిగారు, గురుగారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు. శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, రాజుగారు వాళ్ళ యొక్క ప్రభుత్వపరమైన ఉద్యోగ చింతన ప్రశ్న. దశమాధిపతి దశమాన్ని చూస్తున్నాడు, అంటే గురుడు. బ్యాంకింగ్, టీచరు, ఆడిటింగ్ ఇలాంటి దాంట్లో ప్రైవేట్ రంగంలోనే చాలా మంచి ఉద్యోగం వస్తుంది, అలాంటి దాన్ని ప్రయత్నించండి, బాగుంటుంది. గవర్నమెంట్ పర ఉద్యోగానికి శనేశ్వరుడు అస్తమించిపోయాడు. రవి సప్తమంలో నివృత్తికి నిలబడుతున్నాడు, అంటే బాధగా కనపడుతుంది యోగము. కాబట్టి ప్రైవేట్లో ప్రయత్నించండి అమ్మా, ఉద్యోగం వస్తుంది. శుభం. మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుల గురించి అండి. బాబు గురించి? ఓకే అండి. మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి అండి. బాబు పేరా? అవునండి. ఓకే అండి. రాశి నక్షత్రం చెప్పండి. పూర్వభద్ర నక్షత్రము. ఓకే అండి. నక్షత్రం సారీ, రాశి చెప్పండి. రాశి కుంభరాశి అండి. పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి, 3వ పాదం. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు భవిష్యత్తు ఉద్యోగం గురించి అండి.
ఓకే అండి, ఒక ప్రశ్న అడగాలి. మీరు ఉద్యోగం గురించి అడిగారు కాబట్టి గురుగారు మీకు ఉద్యోగం గురించి పరిష్కార వివరాలు తెలియజేస్తారు. శ్రద్ధగా వినండి. వెంకటేశ్వర రెడ్డి పూర్వభద్ర నక్షత్రం, మూడో పాదం కుంభరాశి. అమ్మా నమస్తేనమ్మా. ఉద్యోగము మరియు అలాగే భవిష్యత్తు, ఇవి రెండు ప్రశ్నలు అడిగారు. చూడండి ఎలా వస్తుంది ప్రశ్న అనడానికి. దయచేసి, చాలామందికి చెప్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకటే ప్రశ్నలో రెండు విషయాలని కలిపి ప్రశ్న అడగకండి. దయచేసి ఏ దానికి క్లారిటీ రాదు, క్లియర్గా ఏమనేది ప్రశ్న సమంజసంగా రాదు. ద్విస్వభావ రాశిలో రవి పితృకారకుడు అంటే పితృదోషాన్ని నివారించుకుంటేనే భవిష్యత్తు అనే రకంగా ప్రశ్న. ఫస్ట్ నివృత్తికి అది నిలబడుతుంది, అంటే ఖచ్చితంగా ఏదే అభ్యున్నతి అనేది కనపడాలి జీవితంలో అంటే ఖచ్చితంగా ముందు పితృదోషాన్ని నివారించుకోవాల్సిందే. ప్రయత్నం చేస్తే ఉద్యోగం అనేది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఉద్యోగానికి ఇబ్బంది లేదు, కానీ ఈ యొక్క బాధ ఖచ్చితంగా నివారించుకోవాల్సిందే. నివారించుకుంటే మాత్రమే ముందల ఫ్యూచర్ అనేది కనబడుతుంది. శుభం. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే అండి. అలాగే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే మా తమ్ముడి గురించి. నా గురించి అండి. ఓకే అండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రం. రాశి కర్కటం రాశి అన్నాను. కర్కాటక రాశి. ఓకే అండి. సతీష్ కుమార్ ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఓకే అండి. ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా? అవునండి. ఓకే అండి, తప్పకుండా రాజగురు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. సతీష్ కుమార్ ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. స్వామి గట్టిగా ప్రయత్నించండి, మీకు భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగము వచ్చే యోగము చాలా బలంగా ఉంది. ఎందుకంటే చంద్రుడు కూడా ఈ ప్రభుత్వాన్ని చూపించే గ్రహంలో ఒకటి కాబట్టి దశమాధిపతి దశమంలోనే ఉన్నాడు, లగ్నాధిపతి చతుర్థంలో నుండి చూస్తున్నాడు. అంటే ఖచ్చితముగా మీకు ప్రభుత్వపరమైన ఉద్యోగము ప్రాప్తించే యోగం. ఇది పైన కనపడుతుంది. ఇంకా లోపల విషయం ఏంటంటే చంద్రుడు నిలబడిన నక్షత్రం ఆశ్లేష నక్షత్రము, ఇది సర్ప నక్షత్రం అండి. రాహు అందుకే బాధాస్థానంలో రాహు నిలబడుతున్నాడు. అందుకోసము ఆయనంత మట్టుకు రాహు కేతువులకు జపాలు జరిపించి హోమమే జరిపించండి, గట్టిగా ప్రయత్నించండి. చేతు అంతవరకు అందుకునేంత మట్టుకు వచ్చిన యోగాన్ని మిస్ కావద్దు. దయచేసి చాలా కష్టపడండి, ఈ రకమైన ఈ యోగాన్ని నివారించుకోండి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకటరామ రెడ్డి అండి. వెంకటరామ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. ఓకే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వైఫ్ గురించి అండి. పేరు చెప్పండి. సుజాత అండి. సుజాత. రాశి నక్షత్రం తెలుసా అండి? తెలీదండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ ప్రశ్న సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా అని. ఓకే అండి. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాల్లో ఉన్నారా ఇప్పుడు? అవునండి. ఓకే అండి. సుజాత ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రశ్న అడిగారు, మీకు గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి.
స్వామి నమస్తేనండి. చూడండి, ప్రశ్న ఉద్యోగ చింతన ప్రశ్న, ప్రభుత్వపరమైన ఉద్యోగ చింతన ప్రశ్న. ఇక్కడ చాలా కష్టపడాలి. దశమంలోనే కేతు అంటే ఉద్యోగ భంగము అనే ప్రశ్న. ఎందుకంటే ఏదైనా స్థానం పొంది ఉన్న స్థానంలో కేతు అక్కడ హరించిపోయేలా చేసేదే ఆయన ఒక్క పని. ఆ రకంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా గట్టిగా ఏదో కొంచెము ఇది ప్రశ్న చాలా చింతాక్రాంతంగా ఉందన్నమాట. కాబట్టి చాలా గట్టిగా ప్రయత్నించండి స్వామి. శుభం. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫాదర్ గురించి అండి. పేరు చెప్పండి. మా ఫాదర్ పేరు సత్యప్రసాద్ అండి. ఏంటండి? సత్యప్రసాద్. సత్యప్రసాద్. ఓకే అండి. రాశి నక్షత్రం తెలుసా? పూర్వభద్ర అండి నక్షత్రం, మూడో పాదం. ఓకే అండి. రాశి వచ్చేసి కుంభరాశి అండి. పూర్వభద్ర నక్షత్రం, మూడో పాదం, కుంభరాశి. అవునండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫాదర్ కి 3 మంత్స్ నుంచి హెల్త్ బాగుంటుంది లేదండి. ఓకే అండి. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. సత్యప్రసాద్ పూర్వభద్ర నక్షత్రం, మూడో పాదం, కుంభరాశి. ఆరోగ్యం గురించి మీరు ప్రశ్న అడిగారు. మీకు రాజగురు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు. శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, షష్టమ స్థానములో శనిశ్చరుడు, దీర్ఘకాలికమైన సమస్యలు, వ్యాధులు. ఈ దాంట్లో విషయం చాలా స్పష్టంగా కనపడే యోగం. సప్తమ స్థానంలో నిలబడిన బుధుని నక్షత్రంలో శనిశ్చరుని సంచారం. బుధుడు లగ్నాధిపతి, చతుర్థాధిపతి. ఎదకు సంబంధించినట్టు, అక్కడ గుండెకు సంబంధించినట్టు, ఇలాంటి వీటికి ఏదో బాధ కలుగుతూ ఉంది. అనారోగ్యం అక్కడ తిరుగుతూ ఉంది. కాబట్టి శనీశ్వరునికి కంపల్సరీగా ఇదొక నెల వరకు ఇంకా ఉంటుందమ్మా, చాలా జాగ్రత్త పడండి. 19,000 జపాలు జరిపించి కంపల్సరీగా హోమం జరిపించండి శనిశ్చరుని శాంతి కోసం. ఒకటి. రెండవది, అయినంత మటుకు ఈ గొంగడి, ఇనుప బాండ్లి అలాంటివి దానం చేయండి. అలాగే నూలు శనిశ్వరునికి సంబంధించినట్టు ఇవి మూడు ఖచ్చితంగా దానాలు, అలాగే జపాలు, హోమం ఖచ్చితంగా జరిపించండి. చేస్తే ఎలా? దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి, కుటుంబంలో ఇది ఎవరైనా నివృత్తి చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆయుష్యకారకుడు శనిశ్చరుడే రోగస్థానంలో నిలబడుతున్నాడు. ఆయుష్యము బాగుంటుంది, బాగుంది. చూడండి, ఆయుష్యాధిపతి ఆయుష్య స్థానానికి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు. 8వ అధిపతి 8వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే బాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంత జరిపించుకోండి. ఇక్కడ ముఖ్యముగా ద్వితీయంలో ముందల 6వ ప్రశ్న వచ్చిన లగ్నము మిథున లగ్నం. సప్తమంలో పితృకారకుడు రవి మాంద్యతో పాటు, అంటే మీ నాన్నగారికి వాళ్ళకే పితృదోషం వస్తుంది, పితృలు సవ్యంగా లేరు. ఈ రకమైన ప్రశ్న కాబట్టి ఇది ముందు ఇంత జరిపించుకోమనడం. శుభం.